అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ది వ్లాగర్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మనం ఇక ట్రైలర్ రివ్యూలోకి వెళ్దాం. పదండి, వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ది మూవీ ట్రైలర్ శాకుంతలం, యాక్టెడ్ బై సమంత గారు. అలాగే అల్లు అర్జున్ గారి డాటర్ అనమాట, అంటే ఆవిడ నేమ్ సడన్గా స్ట్రైక్ అవ్వలేదు. మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే మన గుణశేఖర్ గారు తీశారనమాట మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం గ్రాఫిక్స్ బాగా పెట్టినట్టుంది. అలాగే అంటే ఒక మోసపోయి పుట్టిన అమ్మాయి అలాగే నెక్స్ట్ ఎలా మోసపోతుంది అనే టైప్లో ఉంది. దీనికి మన పురాణాలతో లింకు కూడా ఉంటుందన్నమాట ఈ క్యారెక్టర్కి. సో ఓవరాల్గా మనకి మూవీ రిలీజ్ అయితే మన పురాణాల్లో ఉన్నది ఇది సేమా కాదా అనే తెలుస్తుంది ఈ మూవీ కాన్సెప్ట్ కూడా. కాకపోతే ఏంటి అంటే మాత్రం మనకి అప్పుడు బాహుబలి టైంలో రుద్రమదేవి అని ఒక మూవీ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆ మూవీ ట్రైలర్ చూడగానే చాలా ఎక్సలెంట్ అనిపించింది అనమాట. సో మూవీ కూడా కాన్సెప్ట్ అనేది రియలిస్టిక్గానే పెట్టారు, బాగుంది కూడా. మన అల్లు అర్జున్ గారు కూడా అందులో నటించారు. ఇందులో వచ్చేపటికి వాళ్ళ కూతురు అయితే నటించారనమాట. కానీ సమంత గారి ఆ గెటప్ కానీ అది కానీ కొంచెం యూనిక్గా ఉంది. మూవీ కూడా ఏంటి అంటే ఎవరో ఒక రాజకుమారుడు లేదా రాజు తనని చూసి ఇష్టపడినట్టు, అలాగే వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు, నెక్స్ట్ మళ్ళీ తను మోసపోయినట్టు ఇలా పెట్టారనమాట. సో ఆ భారీ సెట్టింగ్ కానీ అది కానీ చాలా బాగుంది. తెలిసిందే కదా గుణశేఖర్ గారు అంటే మాత్రం భారీ సెట్టింగ్స్ ఉంటాయి. సో మూవీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. సో చూస్తూ ఉండండి ప్రసాద్ ది బ్లాగర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. థ్యాంక్ యూ.